బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, తెలుగు రాష్ట్రాల్లో అయితే పోలింగ్ టైం అయిపోయింది. ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం మాత్రమే ఉంది. ఇప్పుడు చూస్తే మీరున్న ప్లేస్ లో క్యూ లైన్స్ లో ఎంత వరకు ఉన్నారు జనం? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా చోట్ల ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఓటర్లు చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేను విజయవాడ పట్టమట్టలో ఉన్నాను. ఒక నిమిషం, ఇప్పుడు చూసినట్లయితే 6 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు ఇక్కడికి ఒక మహిళ వచ్చారు. అయితే 6 గంటలకు సమయం అయిపోయిందని చెప్పేసి గేట్ క్లోజ్ చేయడం వల్ల 6 గంటలు దాటిన తర్వాత ఎలా చేయము అని చెప్పి పోలీసులు చెప్పడంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే లోపల ఇంకా చాలామంది ఈ పోలింగ్ బూత్లో, పట్టమట్టలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లో లోపల ఇంకా చాలామంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. 6 గంటల తర్వాత అంటే 6 గంటల లోపు ఎవరైనా వచ్చి క్యూ లైన్లో ఉంటే వారందరినీ కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో ఈసీ ఉన్న నిబంధనల ప్రకారం మొత్తం ఇంకా చాలామంది, దాదాపుగా మరొక 1 అవర్ వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంది. మొత్తం 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. మరొక 6 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాగే మిగిలిన మరొక 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కూడా ముగిసింది. 6 గంటలకు మిగిలినటువంటి 169 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ సమయం అయితే ముగిసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు ఉన్నటువంటి టర్న్ ఓవర్ చూసినట్లయితే మొత్తం ఓటింగ్ శాతం 70% వరకు చేరుకుంది. అయితే 5 గంటల తర్వాత మరొక గంట ఉంది. అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి దాదాపుగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే పోలింగ్ శాతం నమోదైందో, 79.5% నమోదైందో, సేమ్ ఈసారి కూడా కొద్దిగా ఇంచుమించుగా అదే స్థాయిలో కూడా పోలింగ్ శాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాసేపట్లో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్ల వద్ద ఇంకా ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఉన్నారో అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే అత్యధికంగా విశాఖపట్నం జిల్లా నుంచి ఎక్కువగా పోలింగ్ శాతం కూడా నమోదవుతున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అయితే చాలా, అంటే 1-2 చిన్న చిన్న గొడవలు మినహా మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా ఓటర్లు క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా పోలింగ్ సమయం ముగిసిపోయింది. కాబట్టి ఇంకా చివరి నిమిషంలో జరిగినటువంటి 1-2 ఘటనలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాలు ఒకరి మీద ఒకరు రాళ్ళు రూకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. రాళ్ళు రూకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. చివరి 2 గంటల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ముందుగానే సీఈఓ మేనా అన్ని జిల్లాల ఎస్పీలకు అలాగే కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. చివరి 2 గంటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అక్కడ కూడా గొడవలు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా సీఈఓ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులకు ఉన్నటువంటి కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితి. కొంతమంది అయితే కొన్ని చోట్ల కొంతమందిని అలౌ చేస్తున్నారు, మరి కొన్ని చోట్ల మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో ఉన్నటువంటి ఇదే సెంటర్లో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ బూత్ లోపల వరకు కూడా కొంతమందిని అనుమతించిన తర్వాత ఇప్పుడు మాత్రం మాకు అనుమతి లేదని చెప్పి కొంతమంది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటిగా ఎక్కడైతే ఇలాంటి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్ లేవో అక్కడ అటువంటి ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీద ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రశాంతంగా ముగిసినట్లుగానే ఎన్నికల కమిషన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. బూత్ క్యూ లైన్లలో ఉన్నటువంటి వారికి ఓటు వేసేంత వరకు కూడా ఎంత టైం అయినప్పటికీ కూడా వారందరికీ కూడా ఓటు వేసే విధంగా కూడా అవకాశం కల్పించారు. థాంక్యూ ఎంపీ రావు. అది విజయవాడలో పరిస్థితి. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.